अंदर की नमस्कार सुरभि नूट इरव वसंत पूर्ति सदर्भंग सुरभि नाटक नूट इरव संवर महोत्सवा चपटने वेरी अभिनंदन भावानी वारी बास वो महिला पति संवस सांस्कृतिक संस्था कष्ट नष्ट वी मुझे तरण अद्भुत सेव मंची मंची पौराणिक नाटकाल द्वारा मन संस्कृति निर्णय चाल मंच पनचार पेश अच्छा मन मेवा अवसर उठ मंत्र नूट इन वाई नूट मुफ्त अला भाव एना उत्सव जो नूट पदूँ अच्छे उत्सव जरगे अब मे राशिपेटी बड़ा फौंडेशन की संगम अकाडमी की राशिपे अंकने अद्भुत मार्क 1.5 इयर्स अंतल अचीवेंट का तपकड़ा मैं चपटी प्रजल की विविध नाटक चूप्चे सीनियर मोस्ट सुरभि कलाकार अंत तम जीवित मौतका धारकोसी ఇప్పుడు 78 వయసులో ఉండి వాళ్ళింకా వీలైతే పాత్రలు వేస్తున్నటువంటి కొంతమంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా గత 5 రోజులు మేము తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా గౌరవ సత్కారం చేశాం ఈ వేదిక పై నుండి దగ్గర దగ్గర 60 మంది కళాకారులను సత్కరించాం ఆ తర్వాత ఈ 5 సమాజాల ఇప్పుడు రన్ అవుతున్న 5 సమాజాల అంటే మనిషి తత్వం అంటే మనసు సో మన పరిణి గారి మనసు తెలుసుకుంది చాల పొరగించిపోయి వెంటనే షఫీ గారికి చెప్పి షఫీ గారు వారి పిలిపించి వారి కొడి డ్రామా చూసే అవకాశం కలిగించి అంతే కాకుండా ఎప్పుడైనా అంటే 1-2 నెలల తర్వాత ప్రధాన పాత్రలు ఇద్దరు ముగ్గురు మెయిన్ సినీ ఆర్టిస్టులు సురభి వాళ్ళతో కలిసి యాక్ట్ చేస్తూ ఒక పెద్ద ప్రదర్శన మన నగర ప్రజలకు త్వరలో వాళ్ళు కన్వీన్ చేయబోతున్నారు అంటే రంగస్థల కళాకారుల మీద ఈ సినీ రంగానికి సంబంధించిన ప్రముఖులు చూపించినటువంటి ఈ యొక్క ఈ అభిమానం అనుకోండి అది ప్రత్యేకంగా చెప్పి వారందరికీ పేరున వేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే సింప్లిసిటీకి మరో పేరు అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీకి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ గా ఈ రోజున ఒక ఐఏఎస్ స్థాయి అధికారి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు పిటిడి ఈఓ గారు అసలు ఐఏఎస్ అధికారిగానే హడావుడి మేము భయపడిపోతాం అసలు చాలా అంటే ఐఏఎస్ అధికారి అంటే మరి ఒక రేంజ్ అసలు ఇప్పుడు కానీ కలిసినప్పుడు కానీ ఏమంటే మన ఇంట్లో ఒక అన్నయ్య గారితోనో మన ఇంట్లో ఎవరో ఒక వ్యక్తితో మాట్లాడుతున్నట్టు ఎంత ఏం మంచితనం అంత మంచితనం వస్తుంది మీకు అద్భుతం ఎందుకంటే మా పెద్దలు ఈ సందర్భంగా తప్పకుండా మేము గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి వ్యక్తి డాక్టర్ కేవీ రామాచార్య ఐఏఎస్ గారు వారు లేకపోతే ఏమో ఈ సురభి ఫెస్టివల్ ఇంత స్వామగా ఉండేనా అంటే ఏమో డౌటే ఎందుకంటే వారు చాలా ప్రోత్సహించారు ఇప్పుడు ఈ ఫెస్టివల్ కాదు అసలు సురభికి ఆ బ్యానర్స్ కింద కూడా రాసుకున్నారు చూడండి కేవీ రమణ గారి సౌజన్యంతో అని కూడా అంటే వీళ్ళు ఎప్పుడు అలా కొలుస్తారు సురభి వాళ్ళు వారి పేరు కూడా రాసుకుంటారు అక్కడ అంటే అంత ప్రోత్సాహం అంటే ఇలాంటి పెద్ద ప్రోత్సాహం లేకపోతే ఈ మనవడే చాలా కష్టం ఇలాంటి ఒక ఇంతమంది ఉన్నటువంటి సంస్థలు కంటిన్యూ అవ్వాలంటే సో అంటే ఇలాంటి ఐఏఎస్ అధికారుల్లో ఇంత మానవత్వం ఇంత మంచితనం ఇంత సింప్లిసిటీ ఇవన్నీ ఉండటం అనేది ఒక గొప్ప అంశంగా మేము భావిస్తూ ఈ పెద్దలు ఈ అధికారులందరూ కూడా నమస్కరిస్తాం ఇంకా ఈ కార్యక్రమం అసలు అంటూ జరగడానికి ముందు ఒక మెయిన్ పిల్లర్ ఉండాలి అంటే మెయిన్ ఒక స్పాన్సర్ అనుకోండి ఒక ముందు ఒక ఊత మెయిన్ పెద్ద పిల్లర్ ఉంటే మిగతావి కొనసాగించవచ్చు ఆ మెయిన్ పిల్లరే ఏవిఆర్ రావు గారు అగ్రిగోల్డ్ చైర్మన్ అగ్రిగోల్డ్ వారి ప్రాజెక్ట్స్ అన్ని మనం చూస్తున్నాం టీవీలో యాడ్స్ ద్వారా కానీ ఎన్ని అద్భుతాలు ఉన్నాయి ఎంత డైనమిక్ గా వారు తన బిజినెస్ సామ్రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్తారో మనం చూస్తున్నాం ఏం ఇట్లా ఊరికి ఒక కాన్సెప్ట్ చెప్పగానే ఒక చెక్కు పంపించారు తప్పితే అసలు ఈ సురభి ఏంటి నేను ఎందుకు చేయాలి ఎన్ని రోజులు జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది ఏమీ లేదండి జస్ట్ ఒక సురభి అని ఒక నాటక సంస్థ 115 సంవత్సరాలు పూర్తి చేసుకుందంటే ఇక్కడ ఈ మలుపులో ఒక మన ఉత్సవం చేసి వాళ్ళు అభినందించాల్సిన అవసరం ఉంది ఒకటే ఒక స్టేట్మెంట్ ఒకటే ఒక లైన్ నిజంగా వారు స్పందించింది మీరు చూసి ఆశ్చర్యమే ఎందుకంటే మా స్పాన్సర్షిప్ అనేది మాకు ఎంత ఇబ్బంది అని మాకు తెలుసు ముందు ఒకటి డ్రాప్ చేయండి ముందు ఒకటి పంపించండి తర్వాత మా వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు అసలు తర్వాత మా బ్యానర్ ఎక్కడ పెడతారు మా లో ఎక్కడ నన్ను ఎక్కడ కూర్చోబెడతారు నన్ను ఎవరి పక్కన కూర్చోబెడతారు లక్ష ఉంటాయి మాకు
ఏమీ లేదండి, ఎంత సుఖమండి మాకు, ఎంత సుఖంగా అంటే ఆత్మీయంగా స్పందించారు సురభికి. అది ముఖ్యమైనటువంటి విషయం. ఆత్మీయంగా స్పందించి ఈరోజు ఈ సక్సెస్ కి మూల కారకులు ఏవిఆర్ రావు గారు పెద్దలు వారికి నమస్కరిస్తూ స్వాగతం కోరుతున్నాను. అలాగే సురభికి ఒక పెద్ద కానుక ఇచ్చారు ఆచార్య మొదలి నాగభూషణ శర్మ గారు. అది ఏంటంటే సురభి చరిత్ర అంతా ఇంగ్లీష్ లో అత్యద్భుతమైన పుస్తక రూపంలో వీరి మొత్తం 125 ప్రస్థానాన్ని మనం ఎప్పుడైనా వీక్షించాలి అనుకుంటే ఆ బయట కూడా వాడు లభ్యానికి పెట్టారు. సురభి మీద ఒక అద్భుతమైనటువంటి పుస్తకం, అది త్వరలో తెలుగులో కూడా వారు అనుభవించి రిలీజ్ చేయబోతున్నారు. ఎందుకంటే ఇటువంటి ఇవి చేయాలి అంటే మొదటి నాగభూషణ శర్మ గారే చేయాలి. ఎందుకంటే వారు నాటక రంగాన్ని చేసినటువంటి సేవ కానీ కృషి కానీ విశేషమైనది. వారికి నాటక రంగం అనే ఒక ఫ్రేమ్లో తెలియని అంశమే లేదు. వారు అత్యద్భుతమైనటువంటి రీసెర్చ్ చేసినటువంటి వ్యక్తి ఈ నాటక రంగం పైన. వారు బేసికల్గా ఒక ప్రొఫెసర్గా ఉండి విశేషమైనటువంటి సేవలు అందించిన నాటక రంగానికి మన అంతే విశేషంగా ఈ పుస్తకాన్ని తీసుకొచ్చి ఇక్కడ తరతరాలు మర్చిపోకుండా సురభిని చేశారు. అయ్యా మీకు ఆ గొప్ప పని సురభికి ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు, నమస్కారం తెలియజేసుకుంటూ మరి మెయిన్ అడ్వైజర్ అంటే సురభికి వారు కూడా ఒక చీఫ్ అడ్వైజర్ అనమాట. వారి అడ్వైజర్తో అనేక ఈ సురభి సంస్థ ముందుకెళ్తుంది. వారికి నమస్కరిస్తూ స్వాగతం పలుకుతున్నాము. అలాగే ఈరోజు భరణి గారితో పాటు ఇచ్చేసిన షఫీ గారు, మనం సినిమాలు ఇప్పుడు ట్రెండ్, ఇప్పుడు సినిమాలు చూసిన వారందరికీ తెలుసు చాలా ప్రధానమైన పాత్రలు ఎంత న్యాచురల్గా ఎంత గొప్పగా పోషిస్తారో. మరి మన ఈరోజు తెలుగు స్క్రీన్కి ఉన్న ఒక అద్భుతమైన చక్కటి నటుడు షఫీ గారు. షఫీ గారిని సందర్భంగా నమస్కరిస్తూ స్వాగతం పలుకుతున్నాము. మరి అటుపక్కన బాలాదిత్య గారు, యువ హీరో కమ్ రచయిత. రచయిత మీద ఎందుకో వారు ఫోకస్ చేయట్లేదు, చేస్తే నేను చెప్తున్నానండి మరో ఆచార్య యాత్రి అవుతారు. వాస్తవం చెప్తున్నా, కాకపోతే ఈ గ్రామర్ హీరో అంటే స్క్రీన్ ప్రెజెన్స్ తెర మీద కనపడే ఒక అలవాటు అయిపోయిన తర్వాత తెర వెనక పుస్తకం రాసుకునేది అంత ఎక్కడ పోవచ్చేమో కానీ సహజంగా పుట్టుకుతో వచ్చిందండి. వారు రాసిన కనుక నాలుగు మీకు కనుక చెబితే అప్పుడు మీరే నిర్ణయిస్తారు అద్భుతం అని. ఒక గొప్ప కవి, గొప్ప రచయిత ఉన్నారు బాలాదిత్య. ఇప్పుడు ఈ ఇందాక మీరు బాలు గారు పాడిన ఒక పాట మీద సురభిపోయిన అసలు ఆ పాట రాసింది కూడా వారే బాలాజీ గారు. సో బాలాజీ గారిని ఈ సందర్భంగా అటువంటి అద్భుతమైన గీతాన్ని ఇచ్చినందుకు వారికి థ్యాంక్స్ చెప్తూ స్వాగతం పలుకుతున్నాను. అలాగే ఇందాక అనుకున్నట్టు 25 నుండి ఒక సాంస్కృతిక సంస్థ, రాష్ట్రంలో మహిళలు ఎవరు లేరు, సాంస్కృతిక సంస్థ నడిపి మహిళలే లేరు, ఉన్న ఏకైక మహిళ ఎవరయ్యా అంటే అభినందన అనే సంస్థ ద్వారా నిర్వహిస్తున్న భవాని గారు. వారు అనేక వందల కార్యక్రమాలు చేసి ఏమాత్రం మళ్ళీ అంటే విసుగు చెందక విరామం చెందక ఇంకా చేస్తానే ఉన్నారు. అది వారి యొక్క కమిట్మెంట్, డెడికేషన్. వారికి కూడా నమస్కరిస్తూ స్వాగతం పలుకుతున్నాము. అలాగే చెంగల్రాయుడు గారు, మరి వారు ఎమ్మెల్సీగా ఉండి ఎంత కళాభిమాని అంటే ఇటీవల కూడా మేము చూసాం ఈ సురభికి వారు రావడం, వారు స్పందించిన తీరు, పూర్తిగా నాటకాలు వీక్షించడం, తర్వాత పర్సనల్గా ఒక్కొక్కరిని అభినందించడం. ఈ ఉత్సవం జరుగుతుందంటే చెప్పండి తప్పకుండా నేను ఇన్ని రోజుల్లో ఒకరోజు నేను వస్తాను, నేను కూడా పాల్గొంటాను ఉత్సవంలో అని. ఎప్పుడు ఖాళీ ఉన్నా, ఎప్పుడు వారు హైదరాబాద్ వచ్చినా వారి యొక్క రాజకీయ డ్యూటీస్తో పాటుగా వారికి ఉన్న ఒక అలవాటు ఏంటంటే సురభి ఇక్కడ రాకుండా, ఇక్కడ వీక్షించకుండా, వీళ్ళని ప్రోత్సహించకుండా వారు వెళ్ళారు. చెంగల్రాయుడు గారు, వారు వారిని నమస్కరిస్తూ వారికి కూడా స్వాగతం పలుకుతున్నాము. మరి వేదిక పైన ఉండదగ్గ కొంతమంది పెద్దలు, భూమి నారాయణరావు గారు అక్కడ తెలుగుదేశం నాయకుడు ఎమ్మెల్సీ, వారు అక్కడ ఆశీలై ఉన్నారు. చాలా అంటే 8 రోజుల పాటు వారు వెస్ట్ గోదావరి నుండి ఇక్కడికి ఇచ్చేసి సురభి మీద అభిమానంతో దగ్గరుండి ఉత్సవాన్ని జరిపిస్తున్నారు ఒక భాగమై. అంటే సురభి పట్ల ఇంతమందికి అభిమానం చూడండి, అంటే వాళ్ళ యొక్క ఓపెన్నెస్ అంటే వాళ్ళ స్థాయిని మర్చిపోయి ఇప్పుడు భరణి గారుల పాత్ర వేయడం కానీ ఎమ్మెల్సీలు వచ్చి ఇక్కడ కూర్చొని ఇవన్నీ పర్యవేక్షించడం ఏదో సామాన్య విషయం కాదండి. ఎంత అభిమానం సురభి వాళ్ళు చాటుకున్నారని తెలుస్తుంది. అలాగే పెద్దలు ఉప్పులూరి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు, వారు గాంధేయవాది, వారు మద్య నిషేధ కమిటీ చైర్పర్సన్గా ఉన్నారు, రవీంద్రబాబు సెక్రటరీగా చేశారు, కల్చరల్ కౌన్సిల్ చేశారు, అటువంటి మహానుభావులు వారు ఉన్నారు అక్కడ.
పేదల ఉప్పులూరు మల్లికార్జున శర్మ గారు, అలాగే సంగీతస్తులు వీణాపాణి గారు ఉన్నారు, అనేక పెద్దలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మేము స్వాగతం పలుకుతూ నమస్కరిస్తున్నాము. 8 రోజుల పాటు జరిగినటువంటి ఈ యొక్క మహోత్సవానికి పాల్గొన్న ప్రతి వాళ్ళు, మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి వారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి వాళ్ళకి ఈరోజు ఈ సభకి స్వాగతం పలుకుతూ, ఈరోజు ముందుగా మన పెద్దలు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు తమ శుభాశీస్సులు ఇచ్చిన తర్వాత ఈ 5 సమాజాల అధినేతలకు ఒక చిరు ఆత్మీయ సత్కారం ఉంటుంది. ఆ తర్వాత మిగిలిన అతిథులందరూ ప్రసంగించి ఈ కార్యక్రమం దిగ్విజయపరుస్తారు. అందరూ కూడా చివరి వరకు ఉండి మీ ఆశీస్సులు ఇవ్వాల్సింది కోరుతూ నమస్కారం.